మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు చూద్దాం ఎలా ఇచ్చారు. ఇక్కడేమో నెంబర్ ఫామ్ ఇచ్చారు, ఇక్కడ నేమ్ ఆఫ్ ద నెంబర్ రాశారు. మనం ఈ రెండింటిని మ్యాచ్ చేయాలి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు చూడండి, 3965 ఇది నెంబర్. నేమ్ ఆఫ్ ద నెంబర్ ఎక్కడుందో చూడండి. 3000 ప్లేస్లో 3 ఎక్కడ ఉంది? 100. టెన్స్ వన్స్, ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్. కాబట్టి 3000, 9 ఎంత పిల్లలు? 100, 6 అంటే టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 65. ఎక్కడ ఉంది చూడండి. 3900, 6 టెన్స్ అండ్ 5 వన్స్. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇలా మ్యాచ్ చేశాను నేను. నెక్స్ట్ ఇప్పుడు థౌజండ్స్ ప్లేస్లో 1 ఉంది అంటే 1000 ఎక్కడ ఉందో చూడండి. ఇదిగోండి 1000 ఇక్కడ ఉంది. 500s, 100 ప్లేస్లో 5 ఎక్కడ ఉంది? 500. సరిపోయిందా? 9 ప్లేస్లో ఎంత ఉంది? 9 ఏ ప్లేస్లో ఉంది? 10 ప్లేస్లో ఉంది అంటే 9 టెన్స్ అండ్ 6 వన్స్. అంటే ఎక్కడుంది ఇది? 1000s, 500s, 9 టెన్స్ అండ్ 6 వన్స్. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇలా మ్యాచ్ చేశాను నేను. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఇదంతా 600s అంటే ఇది ఓన్లీ 3 అంకెల సంఖ్య, 3 డిజిట్ నెంబరే ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎంత ఉంది? 100s కదా మన స్టార్టింగ్ ఉంటుంది. 100s, 10s, 1s, 1000s ఉండదు. ఎందుకంటే ఇది 3 డిజిట్ నెంబర్ కాబట్టి. ఓకేనా? 3 అంకెల సంఖ్య. ఇప్పుడు ఎలా రాస్తాం? 600s, ఇది 100s ప్లేస్ మాత్రమే ఇది. ఓకేనా? ఇది టెన్స్, ఇది వన్స్. ఎలా రాస్తాం ఇప్పుడు? 600s, 5 టెన్స్ అండ్ 9 వన్స్. ఎక్కడుంది? ఇక్కడుంది. నెక్స్ట్ 1000 ప్లేస్లో ఏముంది? 7 ఉంది అంటే 7000s. ఎక్కడుంది? ఇదిగో 7000s, 900s, 5 టెన్స్, 6 వన్స్. అంతే కదా? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. మళ్ళీ నాతో పాటు చెప్పండి. 7000s, నెక్స్ట్ 900s, 5 టెన్స్ అండ్ 6 వన్స్. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇలా మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ ఇంకేం మిగిలింది మనకి? ఇది సరిపోతుందా లేదు చూడండి. 8 థౌజండ్స్, 1000 ప్లేస్లో ఉంది. ఓకే, కరెక్ట్, సరిపోయింది. 600s, 9 టెన్స్ అండ్ 5 వన్స్. ఇప్పుడు ఏది మ్యాచ్ చేయాలి? ఇలా మ్యాచ్ చేయాలి. ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా? ఇప్పుడు మనకు దీంతో నెంబర్, నేమ్ ఆఫ్ ద నెంబర్ మ్యాచ్ చేయడం ఎలాగో చూసాం పిల్లలు. ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో చూద్దాం. ఏమడుగుతున్నారు? రైట్ ద మిస్సింగ్ నెంబర్ అని అడుగుతున్నారు. వీటిలో ఒక నెంబర్ మనకి మిస్ చేసి ఇచ్చారు, అంటే ఒకటి ఖాళీగా ఇచ్చారనమాట. ఈ గడిని మనం ఫిల్ చేయాలి, పూరించాలి. ఓకేనా? ఇప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ ఎంత ఇచ్చారు నెంబరు? 5000. థౌజండ్స్లోనే కదా ఉంది ఇది, అందుకని 5143. అంటే ఏమీ లేదు, ఇది ఎక్స్పాండ్ ఫామ్లో రాయాలి. ఒక్కొక్క నెంబర్ మధ్యలో మిస్ చేశారు మనకి, అది ఏంటో మనం కరెక్ట్గా రాయాలన్నమాట. అర్థమైంది కదా? ఇప్పుడు 5000, 5000 ప్లేస్లో ఉంది కాబట్టి 5000 రాసేశారు. నెక్స్ట్ 100 ప్లేస్లో ఉంది కదా, అప్పుడు ఎలా రాయాలి? 1 ఏ ప్లేస్లో ఉంది? మళ్ళీ చెప్తున్నాను, 100 ప్లేస్లో ఉంది అంటే ఎలా రాయాలి? 100 అంతే కదా వస్తుంది పిల్లలు, 100. మళ్ళీ మనకి 10 ప్లేస్లో ఉన్న 40 రాసేశారు, మనం ఇంకేం రాయక్కర్లేదు. మళ్ళీ 1 ప్లేస్లో 3 ఉంది కదా, ఏమొస్తుంది? ఇక్కడ ఎంత వస్తుంది? 3 వస్తుంది. 1 ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3 వస్తుంది, ఎందుకంటే 3 1 3 కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. అర్థమైంది కదా ఎలా ఫిల్ చేసామో? ఇక్కడ 100 ఎందుకు రాశాను? 1 అనేది 100 ప్లేస్లో ఉంది అందుకని 100 రాశాను. ఇక్కడ 3 మాత్రమే ఎందుకు రాశాను? 3 అనేది 1 ప్లేస్లోనే కదా ఉంది, ఒకట్ల స్థానమే కదా ఉంది, అందుకని 3 రాశాను నేను. నెక్స్ట్ ఇది చూద్దాం. 6000, 739. अंते कदा पिल्ललु 6000 इच्चेसारू ऑलरेडी रास्तारू 1000s प्लेस लो उंदी 6000 रासेसारू 7 100s प्लेस लो उंदी कदा 700 कूडा रासेसारू इप्पुडु 3 उंदी नेक्स्ट मनम दीन्नि एला रायाली 3 ए प्लेस लो उंदी చూడండి పిల్లలు 3 ఏ స్థానంలో ఉంది 10th ప్లేస్ లో ఉంది అంటే 10వ స్థానంలో ఉంది అవునా 3 10వ స్థానంలో ఉంది కాబట్టి 3 10s 30 అవుతుంది అందుకని 3 10లు 30 కాబట్టి ఇక్కడ 30 వేస్తున్నాను ఎందుకని 10th ప్లేస్ లో ఉంది కాబట్టి అర్థమైంది కదా పిల్లలు ఇప్పుడు ఇది ఎలా రాయాలో చూద్దాం 5000 ఇచ్చారు మనకు నంబర్ దీనికి ఎలా రాయాలి 5000 అంటే 1000s ప్లేస్ ఎంత వస్తుంది 5000 వస్తుంది 5000 డైరెక్ట్ గా రాసేయాలి మనం ఎందుకని 1000s ప్లేస్ లో 5 ఉంది కాబట్టి 5000 రాసేస్తాం ప్లస్ ఇంకా 100s ప్లేస్ లో 0 ఉంది 10s ప్లేస్ లోనే 0 ఉంది 1s ప్లేస్ లో కూడా 0 నే ఉంది అందుకని ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 టోటల్ గా 5000 వచ్చింది కదా మనకి అలా రాయాలి అన్నమాట నెక్స్ట్ చూద్దాం 3160 ఇలా ఇచ్చారు మనకి 3 అనేది ఏ ప్లేస్లో ఉంది పిల్లలు 1000s 3000s ప్లేస్లో ఉంది అందుకని 3000 రాద్దాం 3000 నెక్స్ట్ 100s ప్లేస్లో ఉంది కదా అందుకని 100 రాసేస్తారు మనం నెక్స్ట్ ఏం ఫిల్ చేయాలి 6 ఈ నెంబర్ ఏ స్థానంలో ఉంది 6 ఏ స్థానంలో ఉంది చెప్పండి 6 ఏ ప్లేస్ లో ఉంది 10th ప్లేస్ ఈ 10th ప్లేసే కదా అందుకని 10వ స్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం 6 10s 60 6 10 60 కదా అందుకని 60 రాశారు నెక్స్ట్ 1st ప్లేస్ లో 0 ఉంది కాబట్టి 0 రాశారు అయిపోయింది కదా ఇలా ఏ నెంబర్ అయినా ఇలా రాయాలన్నమాట ఓకేనా పిల్లలు పిల్లలు ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాం అంటే ఈ ఖాళీలను పూర్తి చేయాలన్నమాట ఓకేనా ఇన్ 4607 ద డిజిట్ 7 ఈజ్ ఇన్ డాష్ ప్లేస్ అని అడిగారు మనకి అంటే ఈ నెంబర్లో 4607 ఇచ్చారు కదా ఆ నెంబర్లో 7 అనేది ఏ ప్లేస్లో ఉంది మనకు 7 చూడండి ఇది 1s ప్లేస్ 10s ప్లేస్ 100s 1000s ఒకట్ల స్థానము 10వ స్థానము 100వ స్థానము 1000వ స్థానము ఇప్పుడు ఏ నెంబర్ అడుగుతున్నారు మనకి 7 గురించి అడుగుతున్నారు 7 ఈ 7 అనేది ఏ స్థానంలో ఉంది ఇన్ విచ్ ప్లేస్ ఎంత 7 యొక్క ప్లేస్ వాల్యూ 1s ప్లేస్లో ఉంది ఏ ప్లేస్లో ఉంది 1s ద డిజిట్ 7 ఈజ్ ఇన్ 1s ప్లేస్ ఓకేనా 7 1s ప్లేస్లో ఉంది ద ఫేస్ వాల్యూ ఆఫ్ 7 అని అడుగుతున్నారు ఇక్కడ ప్లేస్ వాల్యూ కాదు ఫేస్ వాల్యూ అని అడుగుతున్నారు అంటే ఏంటి ఏం చెప్పాను ఫేస్ వాల్యూ అంటే సహజ విలువ 7 యొక్క సహజ విలువ ఎంత 7 అవుతుంది మనం చెప్పుకున్నాం కదా సహజ విలువ అంటే అదే నెంబర్ అవుతుంది సహజంగా దాని యొక్క విలువ అంటే ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఈజ్ 7 నెక్స్ట్ ఇన్ 5836 ఈ నెంబర్ ఇచ్చారు మనకి ద డిజిట్ 3 ఈజ్ ఇన్ డాష్ ప్లేస్ 3 అడుగుతున్నారు 3 ఏ ప్లేస్లో ఉంది అని అడుగుతున్నారు అంటే ఆ ప్లేస్ యొక్క నేమ్ రాయాలన్నమాట ఏ ప్లేస్లో ఉంది అంటే 1s ప్లేస్ 10s ప్లేస్ 100s 1000s ఇప్పుడు ద డిజిట్ 3 ఈజ్ ఇన్ డాష్ ప్లేస్ ఏ స్థానంలో ఉంది చెప్పండి పిల్లలు 10వ స్థానంలో కదా 3 10వ స్థానంలోనే కదా ఉంది అంటే 10th ప్లేస్ 10s అని రాయాలి ఇక్కడ నెక్స్ట్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 3 ఈజ్ అంటే 3 యొక్క 3 యొక్క సహజ విలువ అంటే 3 అవుతుంది ద ఫేస్ వాల్యూ ఆఫ్ 3 ఈజ్ 3 నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇన్ 5043 ద డిజిట్ డాష్ ఈజ్ ఇన్ 10th ప్లేస్ అని అడుగుతున్నారు మనకి ఏ డిజిట్ 10వ స్థానంలో ఉందో రాయండి అని అడుగుతున్నారు అర్థమైందా ఇక్కడ ఏ స్థానమో ఇచ్చేసారు డైరెక్ట్గా ఆ అంకె ఏంటో రాయమంటున్నారు. అంటే పదుల స్థానంలో ఉన్న అంకె ఏంటి, ఆ డిజిట్ ఏంటి అని అడుగుతున్నారు మనకి. ఓకేనా, అప్పుడు ఎలా రాయాలి? టెన్స్ ప్లేస్లో ఏ డిజిట్ ఉంది? ఇది వన్స్, ఇది టెన్స్ కదా. టెన్స్ ప్లేస్ ఏ డిజిట్ ఉంది? 4 ఉంది నెంబర్, అందుకని ఇక్కడ 4 వేస్తాను నేను ఇక్కడ. అంటే ఇన్ 5043 ద డిజిట్ 4 కదా ఇక్కడ ఉంది టెన్స్ ప్లేస్లో, అందుకని 4 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్. అర్థమైందా పిల్లలు? నెక్స్ట్ ఇట్స్ ఫేస్ వాల్యూ అంటున్నారు. ఇట్స్ ఫేస్ వాల్యూ అంటే 4 యొక్క ఫేస్ వాల్యూ, సహజ విలువ ఎంత? 4 యొక్క సహజ విలువ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా పిల్లలు ఎలా రాయాలో? ఫేస్ వాల్యూ అంటే ఏంటి, టెన్స్ ప్లేస్లో ఉంటే ఎలా రాయాలి, డిజిట్ ఏ ప్లేస్లో ఉంది ఎలా రాయాలో అర్థమైంది కదా పిల్లలు? ఇలా ఫేస్ వాల్యూని రాయాలన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.